తూర్పు మన్యంలో ఇటీవలే కురిసిన వర్షాలకు గిరిజన జీవనం స్తంభించింది. సుమారు 200 గ్రామాల గిరిజనులకు బాహ్య సంబంధాలు తెగిపోయాయి. దీంతో గిరిజన జీవనం చిగురాకుటిలా వణికిపోతుంది. సక్రమంగా వైద్యం అందక నిత్యావసర వస్తువులు సైతం దొరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. తూర్పు గోదావరి జిల్లా పాతకోట పంచాయతీ చెలకవీధి లంకలు గ్రామానికి చెందిన వెలుగురు విజయలక్ష్మి అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను అంబులెన్స్ సహాయంతో మారేడు మిల్లి తరలిస్తుండగా బొడ్లంక పేలి వాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 4-5 గంటల వరకు అంబులెన్స్ నిలిచిపోయింది. కాగా ఆ గర్భిణీ స్త్రీని స్ట్రెక్చర్ సహాయంతో డోలీగా గిరిజనులు ఆమెను ఒడ్డును దాటించారు. అక్కడ నుంచి మరో అంబులెన్స్ సహాయంతో మారేడు మిల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఇలా ఎన్నో ప్రాణాలు గాల్లోకి కలిసిపోయిన సంఘటనలు లేకపోలేదు. ఈ వర్ష గిరిజన గ్రామాల రహదారులన్నీ అస్తవ్యస్తంగా తయారై వారి బతుకులకు శాపంగా మారాయి. ఈ నేపథ్యంలో మారేడు మిల్లి మండల ఎగువ ప్రాంతాలైన పాతకోట, గుర్తేడు, చావిడికోట, బొడ్డగండి పంచాయతీల గిరిజన గ్రామాలను కలుపుతూ ప్రధాన రహదారి అయిన బోడ్లంక చప్టా దగ్గర ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరద ఉధృతి పెరిగి ఉగ్ర రూపం దాల్చడంతో దాదాపు 200 గిరిజన గ్రామాలకు బాహ్య సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులలో గిరిజనం బీతులుతున్నారు. గతంలో ఇదే చప్టా దగ్గర పెళ్లి వాహనం ఒకటి వస్తుండగా వరదల ఉధృతి వలన కొట్టుకు పోయిందని, అప్పటి నుండి ఈ చప్టా దగ్గర ప్రవహించే కాలువలను పెళ్లి కాలువ వాగుగా పిలుస్తారని చెప్తున్నారు. ఈ క్రమంలో బోడ్లంక పెళ్లి కాలువ వాగుపై పత్రికలలో, మీడియాలో పలు ప్రత్యేక కథనాలు ప్రచురించినప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ వస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఈ పెళ్లి కాలువ వాగు ఉగ్రరూపం దాల్చి రవాణా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినందున మేము పాతకోట నుండి ఒక మారేడుమిల్లి బ్యాంకు ఆఫీస్కి రావాలన్నా, ఒక వైరంవరం మండల ఆఫీస్కి వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే పెళ్ళు రేవు వాగు అనేది ప్రతి సంవత్సరం ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది, కావున దాని మూలంగా మాకు చాలా సమస్యలు అనేవి పేర్కొంటున్నాయి. ఎందుకంటే అక్కడ నుండి వర్షం వచ్చినప్పుడు మేము ఒక మండల ఆఫీస్కు రావాలన్నా, ఒక బ్యాంకుకు రావాలన్నా ఆ కాలువ చాలా ఇబ్బందుల్లో చాలా పెద్దదిగా వస్తుంది. దానివల్ల మాకు ప్రయాణం అనేది ఆగిపోతుంది, ఒక వారం రోజులు, ఒక నెల రోజుల దాకా ఆగుతుంది. ఈరోజు జరగవలసిన పని రేపు కూడా జరుగుతుంది. అలాగే నిన్న అనగా నిన్న 27/9/2021 నాడు నిన్న మా పాతకోట పంచాయతీ నుండి శనగనూరి గ్రామం నుండి ఒక అంబులెన్స్ ద్వారా మన గుర్తేడు పిహెచ్సి నుండి మారేడుమిల్లి తరలిస్తుండగా అక్కడ ఒక గర్భిణీ స్త్రీ అనేది